హలో ఫ్రెండ్స్ సో ఇవాటి వీడియో ఏంటి అంటే ఇంటర్న్ షాలా స్కాలర్షిప్ ఫర్ గర్ల్స్ వీడియో చేశాం కదా సో ఆ వీడియోకి సంబంధించి చాలామంది మేడం ఒకసారి ఎలా అప్లై చేయాలి అనే ప్రాసెస్ కూడా చెప్పండి అని నా కింద కామెంట్స్లో అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా అడుగుతున్నారు సో అందుకోసమే ఈ వీడియో అనేది చేయడం జరిగింది సో మీరు అప్లై కనుక చేసుకుంటే మీ రిలేటివ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ అనేది చేయండి బికాస్ ట్వంటీ ఫైవ్ స్కాలర్షిప్ అది కూడా ఓన్లీ గర్ల్స్కి సో ఇది చాలా మంచి ఛాన్స్ అనమాట సో లాస్ట్ డేట్ కూడా దగ్గరకు వస్తుంది జనవరి ఫిఫ్టీన్త్ సో ఫాస్ట్గా అప్లై అనేది చేసుకోండి సో ముందుగా ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనే వస్తుంది కదా సో ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి నేను జస్ట్ ర్యాండమ్గా ఒకటి ఎంటర్ చేస్తున్నాను నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ ధన్యా అని ఎంటర్ చేస్తున్నాను సో మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి సో మీ ఏజ్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఇరవైలోపు అంటే ట్వంటీ ట్వంటీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎయిటీన్ అయితే ఎయిటీన్ ట్వంటీ అయితే ట్వంటీ ట్వంటీ వన్ అయితే ట్వంటీ వన్ ఏది ఉంటే అది ఎంటర్ చేయండి సో కరెంట్ హోమ్ అడ్రస్ అని అడుగుతుంది కదా సో మీరు ప్రజెంట్ ఉండే ఇంటి అడ్రస్ అనేది ఇవ్వండి సో అలాగే మీరు ఏ కాలేజ్ ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఫస్ట్ ఇయర్లో కానీ ఎంటర్ అవుతూ ఉంటే మీరు ఆ కాలేజ్ ఫర్ సపోజ్ ఏదైనా యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ గవర్నమెంట్ కాలేజ్ అయితే గవర్నమెంట్ కాలేజ్ అయితే అయితే అది సో నేను కాకతీయ యూనివర్సిటీ అని ఇస్తున్నాను సో నేను ఇది ఫామ్ అప్లై చేయడం లేదు నేను జస్ట్ చూపించడానికి మాత్రమే వీడియో అనేది చేస్తున్నాను సో డిగ్రీ అంటే బీటెక్ ఓకే సో మీరు ఏది చేస్తే అది బి బీటెక్ అయితే బీటెక్ డిగ్రీ అయితే డిగ్రీ సో మీ స్ట్రీమ్ ఏది అయితే అది ఒకవేళ మీరు డిగ్రీ చేస్తే మీది ఎంపీసీ ఎంపీసీఎస్ అలా ఉంటుంది కదా సో అది మీరు ఇంజనీరింగ్ అయితే మీ స్ట్రీమ్ మీది మీరు ఎంబీఏ అయితే అది కూడా పెట్టేసుకోవచ్చు సో ఇయర్ ఆఫ్ స్టడీ మీరు ప్రజెంట్ ఏ ఇయర్ అనేది అర్థం అడుగుతుంది అంటే ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా లేకపోతే ఆల్రెడీ ఒక గ్రాడ్యుయేటా అది కూడా మెన్షన్ చేసేసాను నెక్స్ట్ పైన సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో అది కూడా నేను ఒకసారి చెప్తాను సో మీరు ప్రీవియస్ ఫిల్ చేసాక అక్కడ నెక్స్ట్ ఉంది కదా నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది సో అకాడమిక్ డీటెయిల్స్ ఇయర్ ఆఫ్ కంప్లీషన్ సో మీరు ఏ ఇయర్లో టెన్త్ క్లాస్ అనేది అప్లై చేశారు అనేది మెయిన్ థింగ్ సో ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ సో ఇయర్ ఎలా ఫోర్ డిజిట్స్లో మెన్షన్ చేయాలని క్లియర్గా చేశారు మీరు లాస్ట్కి ఫామ్లో ఫిల్ చేసినట్టుగా సిక్స్టీన్ సెవెంటీన్ అని అలా రాయకూడదు సో టూ థౌజండ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అలా రాయాలి సో స్కూల్ అంటే మీరు టెన్త్ క్లాస్ ఎక్కడైతే కంప్లీట్ చేశారో అది రాయాలి సో బోర్డ్ అంటే స్టేట్ ఆర్ లేకపోతే సిబిఎస్ఈ బోర్డు ఐసీఎస్ఈ అలా ఉంటుంది కదా సో అది ఆ బోర్డ్ ఆఫ్ మెన్షన్ చేయాలి సో ఇంకొకటి ఏంటి అంటే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సో ఇక్కడ చూడండి ఇఫ్ ఇన్ పర్సెంట్ రైట్ సెవెంటీ సిక్స్ ఓకే మీకు సెవెంటీ పర్సెంట్ అయితే సెవెంటీ పర్సెంట్ ఒకవేళ సీజీపీ అయితే నైన్ పాయింట్ త్రీ నైన్ పాయింట్ ఫైవ్ బై టెన్ అని రాయండి నేను క్లియర్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అగ్రిగేట్ అయితే సెవెంటీ సిక్స్ అని మాత్రమే ఎంటర్ చేయండి సెవెంటీ సిక్స్ పర్సెంట్ అని పర్సెంట్ పర్సెంట్ సింబల్ని ఇంక్లూడ్ చేయకండి ఒకవేళ మీరు గ్రేడింగ్ సిస్టమ్ అయితే నైన్ పాయింట్ ఫైవ్ బై టెన్ అనేది మెన్షన్ చేయండి సో ట్వెల్త్ క్లాస్కి వచ్చేసరికి మీరు డిప్లొమా అయితే డిప్లొమావి కూడా షేర్ చేయొచ్చు అంట సో పాస్ డిప్లొమా ఏఏలో పాస్ అయ్యారు అనేది ఆ తర్వాత మీరు ఏ స్కూల్లో చదివారు ఆర్ కాలేజ్లో దానికి కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అలా ఉంటుంది కదా సో అది కూడా మెన్షన్ చేసేయండి సో ఇక్కడ కూడా సేమ్ పైన చెప్పిన విధంగానే పర్సెంట్ అయితే పర్సంటేజ్ మాత్రం ఎంటర్ చేయండి కానీ పర్సంటేజ్ సింబల్ని మాత్రం కాదు సో గ్రేడింగ్ ఒకవేళ డిప్లొమాలో కూడా గ్రేడింగ్ ఇంటర్మీడియట్లో కానీ గ్రేడింగ్ ఉంటే మీరు అది కూడా ఎంటర్ చేయవచ్చు సో నెక్స్ట్ వచ్చేసేసరికి ఒకవేళ మీరు అండర్ గ్రాడ్యుయేట్ అయితే ప్లీజ్ ప్రొవైడ్ డీటెయిల్స్ అప్ టు ది లాస్ట్ లేటెస్ట్ ఎగ్జామినేషన్ ఓకే అంటే మీరు ఇప్పుడు ఒకవేళ త్రీ టూ రాస్తే అంటే థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్ రాస్తే అది మెన్షన్ చేయండి ఆ వరకు డీటెయిల్స్ అనేది ఇచ్చేసేయండి సో ఇయర్ ఆఫ్ కంప్లీషన్ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు అయితే ఎక్స్పెక్టెడ్ ఇయర్ రాసేయండి అంటే మీరు ట్వంటీ ట్వంటీ వన్లో అయిపోతుందా లేకపోతే ట్వంటీ టూలో అయిపోతుందా లేకపోతే రీసెంట్ ఒకవేళ ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయితే మీరు మీ పాస్అట్ ఇయర్ మెన్షన్ చేసేసుకోండి సో కాలేజ్ ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ సో బీటెక్లో కూడా అంటే మీరు డిగ్రీ అయితే డిగ్రీ బీటెక్ అయితే బీటెక్ ఆ ఇయర్ మార్క్స్ కూడా ఎంటర్ అనేది చేసుకోండి సో ఒకవేళ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఎంటర్ చేయండి లేదు అంటే స్కిప్ చేసేసేయండి ఎన్ఏ అని పెట్టండి ఓకేనా సో పర్సంటేజ్ మార్క్స్ ఆర్ సిపి అంటే లైక్ మీరు ఒకవేళ దీనికి కూడా మార్క్స్ అనేది వేస్తే మీరు ఒకవేళ పీజీ చేస్తేనే అది కూడా ఎంటర్ చేయండి లేదు అంటే స్కిప్ చేయండి అక్కడ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది సో స్కాలర్షిప్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ సో మీ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఎంత ఉంటుంది ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ప్లీజ్ నోట్ దట్ యూ విల్ బీ రిక్వైర్ టు సబ్మిట్ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఆఫ్ సెలెక్టెడ్ ఓకేనా సో మీది లెస్ దాన్ టూ ల్యాక్స్ అయితే టూ ల్యాక్స్ సో ఇక్కడ గుర్తుపెట్టుకుని మీరు ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది కూడా మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఓకేనా సో లెస్ దన్ టూ ల్యాక్స్ టూ టు ఫైవ్ ల్యాక్స్ ఏదైతే అది ఎంటర్ చేయండి సోసెస్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్కమ్ అంటే లైక్ మీ ఫాదర్స్ యొక్క జాబ్ ఏది అయితే అది సో వేజ్ లేబరా కానీ లేకపోతే ఏ ప్రొఫెషన్ అయితే ఆ ప్రొఫెషన్ ఎంటర్ చేసుకోండి ఒకవేళ రెంటల్ అయితే రెంటర్ ఫార్మర్ అయితే ఫార్మర్ అలా సో ప్లీజ్ సెలెక్ట్ ద ఏరియా యువర్ విష్ టు పర్సూ కెరీర్ ఓకే మీరు ఎందులో అయితే ఈ అమౌంట్ని యూజ్ చేయాలి అని అనుకుంటున్నారు అంటే స్టడీసా కొంతమందికి యాడ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అఫోర్డ్ చేయలేరు ఓకేనా సో మీకు ఏ స్ట్రీమ్ అయితే ఇష్టమో ఆ స్ట్రీమ్ని ఎంచుకోండి ఓకేనా అదర్ అయితే అది అదర్ ఏంటి అనేది మెన్షన్ చేయండి ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే హౌ సోన్ మీకు అంటే ఎంత త్వరగా ఈ అమౌంట్ అనేది కావాలి అనేది వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ చూడండి ఇఫ్ సెలెక్టెడ్ హౌ సోన్ వుడ్ యూ నీడ్ ద స్కాలర్షిప్ అమౌంట్ సో ఎప్పటి వరకు కావాలి ఇమీడియట్గానే సెలెక్ట్ చేస్తారు చాలామంది బట్ మీ రిక్వైర్మెంట్ని బట్టి పెట్టండి సో మోస్ట్లీ నాకు తెలిసి ఇమీడియట్లీ అందరు సెలెక్ట్ చేసుకుంటారు సో ఇమీడియట్లీ ఆబ్వియస్లీ సో నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ ప్రొవైడ్ ఏ లిస్ట్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్స్ అంటే మీకు ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయా అది మెన్షన్ చేయండి అంటే కాలేజ్లో బీటెక్ స్టూడెంట్స్ అయితే మీకు టెక్నికల్ క్విజ్లో కానీ అట్లా ఏమైనా లైక్ సర్టిఫికేషన్స్ ఉంటే అది మెన్షన్ చేయండి లేకపోతే ఏదైనా కాంపిటేటివ్లో రాస్తే మీకు వచ్చిన మార్క్షీట్ షీట్ అలా ఉంటుంది కదా సో అది పెట్టుకోండి ఏదైతే అది సో నెక్స్ట్ హౌ డూ యూ ప్లాన్ టు యూజ్ దిస్ స్కాలర్షిప్ అవార్డ్ సో ఎప్ప మీరు ఇట్లా ఏం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా అంటే లైక్ మీకు ఏమైనా అబ్స్టకల్స్ ఉన్నాయా సో ఆ అబ్స్టకల్స్ని మీరు ఎట్లా రీచ్ అయ్యారు అదంతా కూడా ప్రాసెస్ అనేది ఇది టెక్స్ట్ ఫార్మట్లో రాసేయండి సో దానికి ఒక ఆన్సర్ అనేది రాయాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ప్రొవైడ్ అంటే బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రెస్ టిల్ డేట్ వేర్ హౌ యు స్టక్ అంటే మీరు ఎక్కడ అప్ అయిపోయారు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను కొందరు ఒకవేళ ఒక అమ్మాయి కనుక డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిపోయి సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేసింది ఎందుకంటే ఇంట్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ సో అట్లా మీరేమైనా స్ట్రక్అప్ అయిపోయిన ఇన్సిడెంట్స్ ఉన్నాయా అది మెన్షన్ చేసేసేయండి సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్ట్స్ దట్ యూ హ్యావ్ బీన్ ఫేస్డ్ అండ్ ఓవర్కమ్ సో మీరు ఏదైనా కెరీర్లో లైక్ పేరెంటల్ ప్రెషర్ కానీ సొసైటీల్ ప్రెషర్ కానీ అట్లాంటివి ఏమైనా ఫేస్ చేసి వాటిని ఓవర్కమ్ చేశారా అనేది కూడా వాళ్ళు అడుగుతున్నారు సో దానికి మీరు ఫేస్ చేస్తే దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారా అనేది రాయండి ఓకేనా సో ప్లీజ్ లిస్ట్ ఆల్ అదర్ త్రీ స్కాలర్షిప్ అంటే మీరు ఇంకేదైనా స్కాలర్షిప్స్ మీకు ఇది కాకుండా వచ్చాయా అని వాళ్ళు అడుగుతున్నారు సో వస్తే వచ్చాయి లేకపోతే ఎన్ఏ అని పెట్టేసేయండి రిఫరెన్స్ డీటెయిల్స్ వచ్చేసింది కదా సో ఇక్కడ ఫర్ సపోజ్ స్టూడెంట్స్ అయితే మీకు కాలేజ్ ప్రిన్సిపల్ది పెట్టేసేయండి బెటర్ లేకపోతే మీకు కాలేజ్లో మీకు సబ్జెక్ట్ ఫ్యాకల్టీస్ ఉంటారు కదా వాళ్ళే పెట్టేసేయండి లేదు అంటే హెచ్ఓడిసి వాళ్ళ నేమ్ వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటి ఒకవేళ ఆఫీస్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ టీమ్ లీడ్స్ అలాంటిది పెట్టుకోండి ఎందుకంటే టీమ్ లీడ్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంటారు కాబట్టి మీ వర్క్ ఏంటి అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది సో సపోర్ట్ చేస్తారు సో ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారో అది ఈమెయిల్ ఐడి ఆఫ్ యువర్ రిఫరెన్స్ మీరు టీచర్స్ ఇస్తే టీచర్ మెయిల్ ఐడి ఇవ్వాలి కొలిగ్ దిస్తే అంటే మీ టీమ్ లీడ్ హెచ్ఆర్ దిస్తే వాళ్ళ మెయిల్ ఐడి ఇవ్వాలి సో కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్ చేసి సబ్మిట్ అనేది చేసేసేయండి ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయ్యింది అంటే ఈ వీడియోని వరకు షేర్ అనేది చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్